మూడు రోజుల క్రీస్తు విజ్ఞాన మహాసభలో మొదటి రోజు సభకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియమైన దేవుని వారులారా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేటన వందనములు. దయతో కొన్ని నిమిషములు వయసులో చిన్నవారని నా మాటలు ఆలకించి ఈ మాటలు అంతవరకు వాస్తవం దగ్గరించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను. మనసు బ్రతికి కేవలం తిండితోనే ముడిపడిందని చాలామంది అభిప్రాయం. అందుకే ఈరోజు జానల పట్టను పోషించుకోవడం, కోడి విద్యలు నేర్చుకుంటూ ఇవన్నీ కూడుకోరగా చెప్తున్నారు. ప్రకృతిలో ప్రతి జీవరాశి తిండి కొరకు బ్రతుకుతున్నది అనుకుని మనసు కూడా తిండి కొరకు బ్రతకాలనుకుని ఎంత పరిపాటు. మీకు ఒక రహస్యం తెలుసా? ప్రకృతిలో ఏ జీవరాశి తిండి కొరకు బ్రతకడం లేదు. ఎలాగో చెప్తున్నానండి, మీరు వేసి ఎండుగడ్డని తిని ఆవు పాలుస్తుంది, పేడ వేస్తుంది పాలని కొరకు, నీ పిల్లల కొరకు. పేడను పొలంలో ఎరువుగా వేస్తే దాన్ని ముడుస్తుంది. అంటే నీవు బ్రతకాలి ప్రకృతిలో జీవరాశులు తిండిని తింటున్నాయి తప్ప వాటి కొరకు మాత్రం కాదు. కోడిని వేసే గింజలు తిని కండలు పెంచి మరలా నీకు వచ్చింది దిష్టి వేవుగా మారిపోతుంది. కోడి కండలు పెంచేది తన మిస్టర్ యూనివర్స్ అవ్వడానికి కాదు కదా. అంటే ప్రకృతి అంతా మనిషి కోసమే దీవులాజ్ఞకు లోపల బ్రతుకుతుంది. మనిషి మాత్రం మూడు పొడిలో తిండి తిండి ఎవరి కోసం బ్రతుకుతున్నాడు? తన కోసమే కదా. అంటే ప్రకృతి కొన్ని కనీస జ్ఞానం మనిషి లేకపోవడం విచారం. ఇకపోతే తిండి మాత్రమే మనిషిని బ్రతుకుస్తుందా అలా అనుకుంటే అప్పుడే చిన్నపోయిన సవరణకు చికెన్ బిర్యానీ పెట్టండి, తమసు కూలింగ్ తాగించండి, వెన్ను లేస్త్రం తిరిగించండి, క్యాడ్బరీ చేయాలంటే వాడు సౌందర్య పుడుతుందా? అంతెందుకు? ఇంకో గంటలో చనిపోతుంది, రాజు గెలిమి ఎత్తి పెట్టండి ప్రభుత్వారా. అంటే దీని అంతరి బట్టి మనిషి దజ్ఞానంలో ఉన్నాడు ఎట్టే అర్థమవుతుంది. తిండి వాడు మాత్రమే మనిషి బ్రతకడు. ఇది నా మాట కాదు, యేసుక్రీస్తు వారి మాట. బైబిల్లో కొత్త గ్రంథంలో మొదటి పుస్తకమైన మత్తయి సువార్త 4:4 రాయబడిన యేసుక్రీస్తు వారి మాటను చదవండి. మనిషి బ్రతుకు కాల్చిన రెట్టు కాదు. దేవుని నాటిలో వచ్చి ప్రతి జీవం కలిగిన మాటలను మనిషి బ్రతుకుతారు. ఇప్పటి వరకు మీరు తిండి కొరకు బ్రతికితే ఇకనైనా మా మరణాత్రాలు తేరటి దేవుని జీవులను మా పెంచుతారు. అందులో కూడా జ్ఞానం నేర్చుకోండి. ఈ ప్రకృతి మీ బ్రతుకును పండిస్తుంది. దేవుని మాటలు అర్థం చేసుకోకపోతే ఈ ప్రకృతి మీ బ్రతుకును కడతీస్తుంది. ఈయన కొద్ది మాటలు విన్న మీరు ఇప్పటికైనా చెత్తని గ్రహించి ఒక మంచి జయం తీసుకోండి. నా మాటలు ఒప్పుతున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుని యేసుక్రీస్తు వారి పేరు నా అందరి మళ్ళీ తెలియజేస్తున్నాను. సెలవు తీసుకుంటాను.